శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరం అంటే మనకు పంచాంగ రీత్యా చూసుకుంటే మన ఉగాది కొత్త సంవత్సరం అవుతుంది అనుకోండి. బట్ ప్రజల యొక్క ఆధారాభిమానులతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఈ న్యూ ఇయర్ అలా ఉంటుందని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ న్యూ ఇయర్ ఆరంభం సమయానికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే ఎవరికైనా ఉదయం లేవగానే మంచి చూస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు చూస్తే చెడు ఫలితాలుగా ఉంటాయి, సెంటిమెంట్గా ఉంటారు. అలాగే న్యూ ఇయర్లో ఉదయం లేవగానే ఒక శుభఫలితం తగిలితే వాళ్ళు సంవత్సరం అంతా బాగుంటుంది అనుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఉగాది కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ జనవరి 1st ఇస్తున్నట్టుగా అభిప్రాయం మాకు బాగా ఉంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ డేన మిథున రాశి వారికి ఎలాగుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తీసుకుందాం. మిథున రాశి వారికి న్యూ ఇయర్ స్టార్టింగ్లో మనం తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే పంచంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది, సప్తంలో బుధుడు ప్లస్ రవి బుధాదిత్య యోగం కనిపిస్తోంది, అష్టంలోని శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తోంది, అలాగే రాజ్యంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది, లాభస్థానంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి షష్టాధిపతి వ్యయస్థానం పొంది ఉన్నాడు కాబట్టి కుజుడు వల్ల లాభం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో కొంత స్థిరాస్తిని పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎంతో కొంత స్థిరాస్తిని పెంచుకుంటారు ఈ సంవత్సరం. మిథున రాశిలో ఉన్న మృగశిర నక్షత్రం అనుకోండి, ఆరుద్ర నక్షత్రం అనుకోండి, పునర్వస నక్షత్రం అనుకోండి, ఏదైనప్పటికీ ఒక చిన్న పిసరు స్థిరాస్తి పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ దిశగా కొద్దిగా ప్లాన్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. పంచంలో కేతు ఉంది కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కేతు ఒక్కడే ఉంటాడు కాబట్టి కేతుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతి ఆరాధన మనం చేసుకుంటే కొన్ని కొన్ని సమస్యలకి చిక్కుముడి అనేది విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వ్యవహారాలు అనుకోండి, లాంగ్ లాస్టింగ్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ అనుకోండి, లేకపోతే మనకు రావాల్సిన ధనం అనుకోండి, మనకు కొనుక్కున్న ఆస్తిలో ఉన్న చిక్కుముడి అనుకోండి, ఏదైనప్పటికీ ఈ గణపతి ఆరాధన పంచమంలో ఉన్న గణపతి పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం, పంచమం అంటే సంతానము సద యొక్క ప్రదేశం, పంచమం అంటే భోగభాగ్యాలకే ముఖ్యమైన ప్రదేశం, మంత్రానికి అధిష్టాన దేవత ఎక్కడుందంటే పంచమ స్థానంలో ఉంటుందంటారు. ఇంకా ఈ పంచమంలోని కేతు ఉన్నాడు కాబట్టి సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ కేతు అధిష్టానం గణపతి దేవత చేస్తే పిల్లలకు కావాల్సిన అన్ని సుఖాలు మీకున్న చిగుముళ్ళు బయటపడతాయి. కాబట్టి ఆ ప్రయత్నంగా గణపతి మంత్రం నిత్యం రోజు చేసే దాంట్లో మొదట గణపతి మంత్రం మొదలు పెడితే అదొక సత్ఫలితం వస్తుంది. ఇంకొక విషయం, చిరునవ్వు ఎందుకు వస్తుందంటే మిథున రాశి వారు సప్తమంలో బుధాదిత్య యోగంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి భార్య మూలకంగా వ్యాపారం చేసినా భార్య మూలకంగా ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది. అది వ్యాపార కేంద్రంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతాయి. వెరీ 1st ఆఫ్ ది జనవరి మీకు బుధుడు రవి కలిసి బుధాదిత్య యోగం 7వ భావన ఉంది కాబట్టి మగవాళ్ళైతే భార్య, ఆడవాళ్ళైతే భర్త పేరు మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ చేసుకోగలిగితే ఈ సంవత్సరం దినాభివృద్ధి జరుగుతూ ఒక ఆర్థికంగా ఒక బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తామన్నమాట. అష్టంలో శుక్రుడు ఉన్నాడు యోగించేవాడు, అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు స్వక్షేత్రాధిపతి అయినట్టు శనీశ్వరుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ అష్ట కష్టాల నుండి బయటపెడితే సుఖమైన భోగం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆరంభమే అలాగుంది. అలాగే రాజ్యంలో ఉన్న గురుడు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు అంటే నవంబర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉంటాడు. అంటే ఉద్యోగరీత్యా చక్కటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని కూడా చేయొచ్చు. స్థల మార్పు స్థాన మార్పు చేసినా కూడా దానివల్ల బెనిఫిట్ వస్తుంది తప్ప నష్టమైతే జరగదు. రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా మనకేమి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే కనిపించదు. ఈ రాహు ఏదైతే ఉన్నాడో లాభస్థానం ఉన్నాడో మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి సంవత్సరంతో అక్కడే ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ తర్వాత వాడు రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. రాజ్యం అంటే మనం ఉద్యోగం చేసే ప్రదేశం, మాయాధనం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ రకంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఓవరాల్గా తీసుకుంటే అన్ని గ్రహాల వల్ల కూడా ఎంతో కొంత లాభమే ఉంది తప్ప నష్టం అయితే మనకి ఈ సంవత్సరం కనిపించట్లే. అంటే యాజ్ ఆన్ టుడే స్టార్ట్, తర్వాత కుజుడు మారుతాడు, తర్వాత రవి మారుతాడు, తర్వాత బుధుడు మారుతాడు, అందరూ మారుతారు. కానీ ఇనిషియేటివ్గా ది డే స్టార్టింగ్ విత్ ఏ గుడ్ మూడ్. సో నేను ఇప్పుడు చెప్పిన విధంగా మిథున రాశి వారు కొంతవరకు డే స్టార్ట్ అయ్యి అమ్మవారి యొక్క మంత్రాన్ని, అది గణపతి మంత్రాన్ని, అలాగే రాజ్యంలో గురుడు ఉన్నా కాబట్టి దక్షిణామూర్తి మంత్రాన్ని ఇలాగ చదువుకుంటూ ముందుకెళ్ళగలిగితే అది ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. అలాగే శుభకార్యాలు జరుగుతాయి, శుభమైన ఫలితాలు వస్తాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగా మనకేంటంటే బంగారం వెండి బట్టల వ్యాపారం సూపర్ మార్కెట్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం న్యూట్రల్గా అయ్యి బలహీనపడే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన అన్ని రంగాల వాడికి కూడా మిథున రాశిలో వాళ్ళకి
చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి. గురువు యొక్క అనుగ్రహం లేకపోయినప్పటికీ, అంటే సంపూర్ణ అనుగ్రహం లగ్నం మీద లేకపోయినప్పటికీ, గురువు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తాడు. ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదనుకుంటే దాన్ని అద్భుతంగా నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు. ఈ సంవత్సరం ఇంకొంచెం స్ట్రాంగ్, ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెంచుతాడు ప్రొఫెషనల్లీ. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెంచుతాడో మీ మీద నమ్మకం మీ పై అధికారుల నుండి వస్తుంది. దానివల్ల మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత కొంత ఎక్స్ట్రా ఆర్డినరీగా కొన్ని బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పే అవకాశం అయితే మిథున రాశి వరకు ఉంది కాబట్టి దాన్ని మనం ఆస్వాదించవలసి వస్తుంది. అదే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ కొంచెం నేమ్ ఫేమ్ సంపాదించుకునేంత ఫలితం కూడా మిథున రాశి వారికి ఇస్తుందన్నమాట. అంటే రాజ్యం బాగుంది, అలాగే లాభం కూడా బాగుంది. లాభస్థానంలో రాహు కూడా బాగున్నాడు. లాభస్థానంలో రాహు రాజ్యం బాగుంటే ప్రాఫిట్స్ ఇస్తాడు. వ్యాపారస్తులకి అయితే ప్రాఫిట్, ఉద్యోగులకి వస్తే ఇంక్రిమెంట్స్, బోనస్లు, ఇవన్నీ ప్రాఫిట్స్. ఇలాంటివన్నీ కూడా మాయాధనం కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తాను. సో ఇలా ఉంది కాబట్టి డెఫినెట్గా మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఆల్మోస్ట్ బాగున్నట్టే. నవంబర్ ఎండింగ్లో రాహు మారడం, గురుడు మారడం, రాహు మేషం నుండి ఇలాగ వస్తాడు, గురుడు మీనంలోకి వెళ్తాడు. ఆ మార్పు కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే జరుగుతుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అలాగే శనీశ్వరుడు వీళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలోకి వస్తాడు. ఏప్రిల్ జనవరి 17వ తారీఖు నుండి భాగ్యస్థానం ఉంది, 9వ ఇంట్లోకి వస్తాడు. అలా రావడం కూడా మనకి పెద్ద నష్టపడే విషయమే కాదు, ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి. లక్ ఈ యొక్క మిథున రాశి వారికి ఇది ద్వితీయ యోగ కారకుడు అయినటువంటి శనీశ్వరుడు అక్కడ వచ్చాడు కాబట్టి సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం ఏం లేదు అక్కడ. సో ఈ రెండు మార్పులు కూడా, అంటే పెద్ద గ్రహాల మార్పులు కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది తప్ప డిసడ్వాంటేజ్ అవ్వదు కాబట్టి. ఎందుకంటే ఆయుష్ స్థానం నుండి వాడు భాగ్యస్థానంలోకి వచ్చాడు, రెండు మంచివే కాబట్టి ఇక్కడ చేసుకోవాల్సిన గణపతి ఆరాధన, దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ కానీ ముందుగా వెళ్ళగలిగితే సంవత్సరం పొడవునా ఓవరాల్గా చూసుకున్నప్పుడు, అంటే ఇన్ డెప్త్గా వెళ్ళకపోకుండా సంవత్సరంలో మనకు ప్లస్ అయితే తప్ప మైనస్ అనేది లేదు, చక్కగా ఆర్థిక బలం పెరుగుతుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, ఖాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.